దక్కుతుంది. మరి మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా సిగ్గుశరం అని ఉండాలి. మరి కనీసం మొన్న గెలిపించుకున్నాం, గెలిపించుకొని రెండేళ్ళు కూడా కాలేదు. మరి మళ్ళీ అబద్ధం ఎట్లా చెప్తావు? ఆయన నేను ఇచ్చేస్తా అంటేవి, రైతులకు డబ్బులు ఇప్పిస్తా అంటేవి, నిరుద్యోగులకు డబ్బులు ఇప్పిస్తా, నిరణయంలో భృత్యం ఇస్తాం అంటేవి, రెండు ఎడ్లు ఇస్తా అంటేవి, నాగలు ఇస్తా అంటేవి, ఇంటింటికి పోతీవి, అబద్ధాలు ఆడితేవి, మళ్ళా ఎక్కుతీవి, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అబద్ధాలు. ఇప్పుడు మళ్ళీ ఊర్లో పండి తిరిగి అయ్యా పంట పండి ఇర్రి మేము కొంటామంటావు, కేంద్రంలోనేమో కొనమన్నారు. అయ్యా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు శిగం వస్తే కదా ఊగినట్టు ఊక్కుంటా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ లెక్క అయ్యా దొరా బాంచనని చెప్పేసి గులాంగిరి చేసి ఎంపీ గాలే, ప్రజాక్షేత్రంలో ప్రజా మన్ననలు పొంది గెలిచిర్రు. ఈరోజు మెదక్ ప్రజలు సిగ్గుపడుతున్నారు మీకు ఓటేసి గెలిపించినందుకు ఎంపీగా. అయినా మీ పార్టీలో ఒక 10 మంది ఎంపీటీసీల జెడ్పీటీసీల పేర్లు గుర్తుపెట్టుకోలేని మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం శుద్ధులు చెప్తారు మీరు. అయినా మీరు ఒరగబెట్టింది ఏముంది నియోజకవర్గానికి, ఎంపీ పార్లమెంట్ స్థానానికి? మీరు చేసినటువంటి ఏమైనా పనులు ఉంటే మీ గ్రాఫ్ ఎట్లా పడిపోతుందో మీరు గద ఆలోచించుకోండి. ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి పైన మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఇమ్మీడియట్ గా వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పండి. ఒక ఎంపీ స్థాయిలో మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్.